హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు 4 టాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ 10% నుంచి 25% వరకు రిటర్న్ని ప్రొవైడ్ చేశాయి. రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తర్వాత 15% డౌన్ ట్రేడ్ అయితే చేస్తున్నాయి. ఈ స్టాక్స్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మీరు మంచి ఫండ్ అయితే తయారు చేయవచ్చు. మీరు 1 lakh ఇందులో ఇన్వెస్ట్ చేసి 6 lakhs మీరు ఫండ్ని పొందవచ్చు. సో ఇక ఈ స్టాక్స్ ఏంటి, ఈ కంపెనీస్ యొక్క సిఏజీఆర్ అలాగే రిటర్న్స్, మార్కెట్ క్యాప్, పిఈ రేషియో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ కంపెనీ నెస్లే ఇండియా లిమిటెడ్. ఇక మ్యాక్సిమం రిటర్న్ చూస్తే, ఈ కంపెనీ యొక్క మ్యాక్సిమం రిటర్న్ చూస్తే 5.29%. ఫ్రెండ్స్, ఇక ఈ స్టాక్ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ సిఏజీఆర్ 29.20%, ఆల్ టైమ్ సిఏజీఆర్ 19.20%. ఇక ఈ కంపెనీ 2010లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక నెక్స్ట్ స్టాక్ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్. ఈ స్టాక్ యొక్క 1 ఇయర్ రిటర్న్ చూస్తే 12.34%. ఇక ఈ కంపెనీ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ సిఏజీఆర్ 27.70%, ఆల్ టైమ్ సిఏజీఆర్ చూస్తే 25.90%. ఇక నెక్స్ట్ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఈ స్టాక్ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ సిఏజీఆర్ 27.70%, ఆల్ టైమ్ సిఏజీఆర్ 21.80%. ఇక నెక్స్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సి లైఫ్. ఈ స్టాక్ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ సిఏజీఆర్ 10.70%, ఆల్ టైమ్ సిఏజీఆర్ 10.70%. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్స్లో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకుందాం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20% అనుకుందాం. ఇక టైం పీరియడ్ 10 ఇయర్స్. సో 10 ఇయర్స్లో మీ టోటల్ వాల్యూ 6,19,174 rupees. ఇక టైం పీరియడ్ 15 ఇయర్స్ అయితే మీ టోటల్ వాల్యూ 15,40,702 rupees. ఇక 20 ఇయర్స్లో మీ 1,38,33,760 rupees గా కన్వర్ట్ అవుతుంది. ఇక 25 ఇయర్స్లో మీ 1,95,39,622 rupees గా కన్వర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నెస్లే ఇండియా లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు 15.19% డౌన్ ట్రేడ్ అయితే చేస్తుంది. ఇక ఈ కంపెనీ యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ 10.37%, నెట్ ఇన్కమ్ 3%. ఇక ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1,67,000 crores, పిఈ రేషియో 77.87, ఇక డివైడెండ్ ఈల్డ్ 1.15%, ఆర్ఓఈ 105.76%, ఆర్ఓసీఈ 147.88%. ఇక నెక్స్ట్ కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఈ స్టాక్ 4.16% డౌన్ ట్రేడ్ అయితే చేస్తుంది. ఇక ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ 4,71,000 crores, పిఈ రేషియో 21.16%, డివైడెండ్ ఈల్డ్ 0.30%, ఆర్ఓఈ 40.85%, ఇక ఆర్ఓసీఈ 10.96%. ఇక నెక్స్ట్ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇక 1 month రిటర్న్ చూస్తే 3.13%. ఇప్పుడు ప్రజెంట్ ఇక 6 months రిటర్న్ అనేది చూస్తే 18.83% డౌన్ ట్రేడ్ అయితే చేస్తుంది. ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ 4.52%, నెట్ ఇన్కమ్ 21.49%. ఇక ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 66,075 crores, పిఈ రేషియో 85.5%, డివిడెండ్ ఈల్డ్ 0.56%, ఆర్ఓఈ 7.02%, ఆర్ఓసీఈ 8.97%. ఫ్రెండ్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ యొక్క 5 ఇయర్స్ రిటర్న్ 394.48%. ఇక నెక్స్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇక ఈ కంపెనీ యొక్క ఇక ఈ స్టాక్ యొక్క 6 months రిటర్న్ అనేది చూస్తే 29.45% డౌన్ ట్రేడ్ అయితే చేసింది. ఇక ఈ స్టాక్ యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ 148.61%, నెట్ ఇన్కమ్ 4.89%. ఇక ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ 1,09,577 crores, పిఈ రేషియో 96.14%, డివైడెండ్ ఈల్డ్ 0.39%, ఆర్ఓఈ 17.65%, ఆర్ఓసీఈ 16.90%. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకొని సో ఆ తర్వాత మీరు ఈ స్టాక్స్ని బై చేయడం లేదా ఇన్వెస్ట్ అనేది చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్, గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి WFH జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ అనే విధంగా యాప్ వస్తుంది. ఇప్పుడే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా జాబ్స్ విత్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా మనం వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి WFH జాబ్స్.